ఎన్టీఏ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్, ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున ఇటీవల పరీక్షల్లో జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, అదేవిధంగా పలువురు సంబంధించినటువంటి పేపర్లు లీకేజ్ జరిగాయనేటువంటి విషయాలు బయటికి పొక్కడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీ ఎన్టీఏకి సంబంధించినటువంటి పారదర్శకత వ్యవహారాలు, అదే సందర్భంలో ఇప్పటి నుంచి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ అంశాలపైన ఎక్కువ వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి విషయాలన్నిటిపైన ఏడుగురితో కూడినటువంటి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ వచ్చే 2 నెలల్లో పూర్తి స్థాయిలో అధ్యయనం జరిపి అధ్యయనంలో తేలినటువంటి విషయాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో చేపట్టాల్సినటువంటి చర్యలు, దిద్దుబాటు కార్యక్రమాలు, వీటితో పాటుగా చేపట్టాల్సినటువంటి మిగతా ఏవేవైతే అంశాలు ఉన్నాయో, పారదర్శకత, అదేవిధంగా నిజాయితీతో కూడినటువంటి విధానము, వీటితో పాటు ఎన్టీఏ నిర్వహించాల్సినటువంటి, ఎన్టీఏ వ్యవహరించాల్సినటువంటి తీరుతెన్నులు, వీటన్నిటిపైన ప్రధానమైనటువంటి అంశాలను జోడిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నివేదికను అందించాలని చెప్పి కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరుగుతున్నటువంటి విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులు, అదే సందర్భంలో ఇటీవల జరిపినటువంటి పరీక్షలు వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తుంది. కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి మాజీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, అదేవిధంగా రణదీప్ గులేరియా ఇప్పుడు ఇటీవల కాలం వరకు ఎయిమ్స్ డైరెక్టర్ గా వ్యవహరించారు ఆయన రణదీప్ గులేరియా, వీరితో పాటుగా ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ కె రామ్మూర్తి, కర్మయోగి భారత్ సహా వ్యవస్థాపకులు పంకజ్ బన్సల్, ఐఐటి ఢిల్లీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరందరికి సంబంధించినటువంటి విధానంలో సభ్య కార్యదర్శిగా విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ వ్యవహరిస్తారని చెప్పి కేంద్ర విద్యాశాఖ కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేసింది. ధన్యవాదాలు అరుణ్.